గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనకి డిఫరెన్స్ జిబెరెలిన్స్ సైటోకైన్స్. ఏమేమి చెప్పుకుంటాం మనం ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ జిబెరెలిన్స్ సైటోకైన్స్ జిబెరెలిన్స్ సైటోకైనిన్స్ ఎథిలిన్ ఆక్జిన్స్. అసలు మనం ఆక్జిన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఒకసారి మనం ఆక్జిన్స్ గురించి చూసుకుందాం. ఆక్జిన్స్ అంటే ఎక్కడ ఉంటాయి మనకి? ఆక్జిన్స్ అనేవి మొట్టమొదటిగా మనకి టు గ్రో. ఆక్జిన్ అంటే ఏంటి మనకి? ఆక్జిన్ ఇజ్ ఏ టు గ్రో. ఆక్జిన్ ఇజ్ ఏ టు గ్రో అంటే పెరుగుదల హార్మోన్. ఆక్జిన్ ఏంటన్నా ఒక పెరుగుదల హార్మోన్. ఆక్జిన్ అనేది ఏంటి మనకి? ఒక పెరుగుదల హార్మోన్. ఆక్జిన్ ఇజ్ ఏ టు గ్రో అంటే పెరుగుదల హార్మోన్ అని అర్థం మనకి. ఆక్జిన్ అనేది మనకి, ఆక్జిన్ అనేది ఏంటి, ఎక్కడ నుంచి వచ్చింది మొట్టమొదటిగా మనకి? ఆక్జిన్ అనేది మొట్టమొదటిగా మనకి ఎక్కడ ఐడెంటిఫై చేస్తారు? ఆక్జిన్స్ ని మొట్టమొదటిగా మానవుని మూత్రం నుంచి వేరు చేస్తారు. ఎక్కడ వేరు చేస్తారన్నా? మానవుని అంటే హ్యూమన్ ప్యూరిన్ నుంచి మనకి మొట్టమొదటిగా మనకి ఎక్కడ ఐడెంటిఫై చేస్తారన్నా? హ్యూమన్ ప్యూరిన్ నుంచి మనకి మొట్టమొదటిగా ఐడెంటిఫై చేయడం జరిగింది. హ్యూమన్ ప్యూరిన్ ఆర్జిన్స్ అనేది మనకి, ఆర్జిన్ ఇజ్ ఏ టు గ్రో. ఆర్జిన్ అనేది మనకి ఒక పెరుగుదల హార్మోన్. ఆర్జిన్స్ హ్యూమన్ అంటే ఆర్జిన్స్ మొట్టమొదటి మనకి ఎక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది? హ్యూమన్ యూరిన్ నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. హ్యూమన్ యూరిన్ అంటే మానవుల మూత్రం నుంచి మొట్టమొదటి ఆర్జిన్ ఎక్కడ వేరు చేస్తానన్నా? మానవుని మూత్రం నుంచి వేరు చేయడం జరిగింది. ఆర్జిన్స్ లో మనకి మొట్టమొదటి మనకి ఏమేమి ఉంటాయి? మొత్తం నాలుగు పార్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఫోర్ మెయిన్ పాయింట్స్ అనే ఉంటాయి. ఏమేంటండి మొట్టము? ఐఏఏ ఐబిఏ మొట్ట మనకి ముఖ్యంగా మనకి ఎన్నుంటే మనకి ఫోర్ ఉంటాయి. మొత్తం ప్లాన్స్ మనకి ఐఏఏ ఐబిఏ ఇంకోటి వస్తుంది ఎన్ఏఏ టూ ఫోర్ డి. టూ ఫోర్ డి అంటే మనకి ముఖ్యంగా ఆర్జిన్స్ మొత్తం ఎన్నుంటే మనకి మెయిన్ గా ఫోర్ ఉంది. ఈ ఫోర్ లో కూడా మనకి ఐఏఏ అంటే ఏంటి మనకి? ఐఏఏ అంటే ఏంటి? ఇండో ఎస్టిక్ యాసిడ్. ఏంటన్నా? ఇండో ఎస్టిక్ యాసిడ్. ఐఏ అంటే ఇండో ఎస్టిక్ యాసిడ్. ఐబిఏ అంటే ఏంటి మనకి? ఇండో బ్యూటిరిక్ యాసిడ్. ఇండో బ్యూటిరిక్ యాసిడ్. ఎన్ఏ అంటే మనకి నాఫ్తలిన్. ఏం మనకిది? ఎన్ఏ అంటే మనకి నాఫ్తలిన్. ఎస్టిక్ యాసిడ్. టూ ఫోర్ డి డైక్లోరోఫినాక్సిక్ యాసిడ్ అంటే మనకి ఐఏఏ ఐబిఏ ఎన్ఏఏ టూ ఫోర్ డి అనేది మనకి ముఖ్యంగా ఆర్జిన్స్ నాలుగు కూడా ముఖ్యంగా మనకు అవసరం. అంటే ఇండోలెస్టిక్ యాసిడ్, ఇండోబ్యూట్రిక్ యాసిడ్, నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్, టూ ఫోర్ డి డైక్లోరోఫినాలిక్ యాసిడ్ అనే మనకి ఈ నాలుగు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. వీటిలో ముఖ్యంగా ఐఏఏ ఐబిఏ అనేది ఏంటి, రెండు కూడా మనకి మళ్ళీ ముఖ్యంగా ఈ నాలుగులో రెండు భాగాలు కింద డివైడ్ అవుతుంది. ఐఏ ఐబి అనేది ఏం మొత్తం మనకి ముఖ్యంగా ఇది ఎక్కడ చూస్తారు మనకి ఎక్కడ కనిపిస్తుంది? ముఖ్యంగా ఈ రెండు కూడా మనకి మొక్కల్లో ఎక్కువగా మొక్కల నుంచి వేరు చేస్తారు. ఎన్నింటినీ ఏది ఎక్కడి నుంచి వేరు చేస్తారు? ప్లాంట్స్ నుంచి మనకి సపరేట్ చేయడం జరుగుతుంది. ఐఏ ఐబి నుంచి ఎక్కడ నుంచి సపరేట్ చేస్తారు మనకి? ప్లాంట్స్ నుంచి వేరు చేయడం అనేది జరుగుతుంది మనకి. అదే ఎన్ఏఏ టూ ఫోర్టీ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? ఇవి ఎక్కడ మనకి సింథటిక్ ఆర్గన్స్. ఇవి ఏం మనకి? ఇవి ఏం ముఖ్యంగా మనకి సింథటిక్ ఆర్గన్స్.
group for derivative margins will be synthetic margins. संश्लेषण చేసిన హార్మోన్స్ ఏమంటే ఐఏఐపిఆర్ వేయమంటే ప్లాంట్స్ అన్నమాట. ప్లాంట్స్ అంటే మొక్కల నుంచి మనకి వేరు చేయడం జరిగింది రెండు హార్మోన్స్ ని. అది ఎన్ఏ24డి అనేది మనకి సింథటిక్ ఆర్గన్స్ అంటే మొదటగా మనకి మానవుడు అనేవాడు సంశ్లేషణ చేసిన హార్మోన్స్ ఇవి. సింథటిక్ ఆర్గన్స్ అనే మనకి మొదటగా మానవుడు అనేవాడు మనకి సంశ్లేషణ చేసిన హార్మోన్స్ ఎన్ఏ24డి. అసలు ఆర్గన్స్ అంటే ఏంటి? ఆర్గన్ ఇస్ టు గ్రో అంటే ఆర్గన్ అనేది మనకి ఒక పెరుగుదల హార్మోన్. ఆర్గన్స్ ఎక్కడ మనకి ఎక్కడ వేయచ్చు? మొట్టమొదటిగా ఎవరు కొను ఎక్కడ కొనుక్కున్నారు? ఆర్గన్స్ అనేది మనకు మొట్టమొదటిగా హ్యూమన్ యూరిన్ నుంచి మనకి వేరు చేయడం జరిగింది. ఎక్కడ మనకి? మానవుని మూత్రం నుంచి మనకి ఆర్గన్స్ అనేది మనకి వేరు చేయడం జరిగింది. ఇందులో మనకి ఆర్గన్స్ ముఖ్యంగా నాలుగు పాయింట్లు ఉంటాయి మనకి. అంటే ఐఏఏ ఐబిఏ ఎన్ఏ24డి. ఐఏ అంటే మనకి ఇండోలిస్టిక్ యాసిడ్, ఐబిఏ అంటే ఇండోల్బ్యూటరిక్ యాసిడ్, ఎన్ఏ నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్, 2,4-D డైక్లోరోఫినాలిక్ యాసిడ్. ఈ నాలుగుట్లు కూడా ముఖ్యంగా మనకి ఎలా సెపరేట్ చేశారంటే మనకి ఐఏ ఐబిఏ అనేది మనకి ప్లాంట్స్ అంటే మొక్కల నుంచి వేరు చేయడం జరిగింది. వాటిని ఆ రెండింటిని కూడా మొక్కల నుంచి వేరు చేశారని ప్లాంట్స్ నుంచి మనకి అవి వేరు చేయడం జరిగింది. అదే ఎన్ఏ24డి అనేది మనకి ఏంటంటే ఇవి మానవుడు సంశ్లేషణ చేసిన సింథటిక్ ఆర్గన్స్. మానవుడు సంశ్లేషణ చేసిన హార్మోన్స్ ఇవి అంటే సింథటిక్ ఆర్గన్స్ అనమాట. మనకి ఏమంటే ఎన్ఏ24డి అనే మనకి సింథటిక్ ఆర్గన్స్. అంటే ఆర్గన్స్లో ఏమంటే మనకి ఆర్గన్స్ ఈజ్ ఆల్సో ఇండ్యూస్డ్ పార్థెనోకార్పీ. అంటే మనకి ఇదేం ఫ్రూట్ ఉంటుంది మనకి ఇందులో? పార్థెనోకార్పీ ఫ్రూట్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం? పార్థెనోకార్పీ ఫ్రూట్ అంటే ఏం మనకి? ఇది అనిషేక ఫలనం. ఏంటి అన్నది మనకి? అనిషేక ఫలనం. అంటే మనకి టమోటా తీసుకున్నది ఎగ్జాంపుల్ వస్తారు మనకి. ఆర్గన్స్ అనేది మనకి ఏంటంటే ఆర్గన్స్ అనేది మనకి అనిషేక ఫలనం. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం? టమాటో తీసుకుంటున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్గన్స్ కంట్రోల్ జైలమ్ డిఫరెన్షియేషన్ అండ్ హెల్ప్ ఇన్ టు గ్రోత్. అంటే ఆర్గన్స్ అనేది మనకి దేనికి హెల్ప్ఫుల్ ఉంది? మనకి గ్రోత్కి అనేది మనకి హెల్ప్ఫుల్గా మనకి ఉంటుంది. అంటే దాని పెరుగుదల అనే గ్రోత్ అనేది ఎలా పెరుగుతుందో కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనకి జిబ్రెలిన్స్. జిబ్రెలిన్స్ చూసుకుంటే ఏంటి మనకి? జిబ్రెలిన్స్ అంటే ఏంటి మనకి? జిబ్రెలిన్స్ అంటే మనకి ఆర్గన్స్లో మనకి ఆర్గన్స్ ప్రమోట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అంటే పుష్పోత్పత్తిని ప్రమోట్ చేయడం అంటే ఫ్లవరింగ్ ప్లాంట్ అంటే పుష్పోత్పత్తికి ఆర్గన్స్ అనేవి మనకి ప్రేరేపిస్తుంది. దేనికి మనకి? ఫ్లవరింగ్ అంటే పుష్పోత్పత్తిని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? పైనాపిల్. సార్ వాటి పాయింట్స్ కూడా మీకు రాసి చూపిస్తాను. ఆర్గన్స్ మనకి మెయిన్ కొన్ని పాయింట్స్ రాసి చూపిస్తాను మీకు. కొంతమంది దగ్గర బుక్స్ లేవంటే నేను బోర్డు మీద రాస్తాను. ఆర్గన్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి? ఆర్గన్స్ ఇనిషియేట్ ఆర్గన్స్ ప్రమోట్ ఫ్లవరింగ్. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారా? పైనాపిల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఆర్జిన్స్. ఆర్జిన్స్ ఆల్సో
also induce. Magnet also induce. Partner carbon and shape for example circuit. Tomato. Fourth point of such this. Two for the are widely used herbicides. అంటే మన కి ఆర్జిన్స్ గురించి చూసుకున్నాం ఒకసారి. ఆర్జిన్స్ హెల్ప్ టు ఇనిషియేట్ రూటింగ్ స్టెమ్ కటింగ్. అంటే ఆర్జిన్స్ అనే మనకి రూట్ స్టెమ్ అంటే మనకి వాటి యొక్క కాండ ఛేదాల నుంచి వేర్లు అనేవి కట్ చేసి వాటిని ఏం చేస్తారు మనకి ఉద్యానవన కృషిలో మనకి వాటిని ఆచరిస్తారు. అంటే వాటి యొక్క కాండ ఛేదనాల నుంచి వేర్లను మనకి ఏర్పడేటట్టు మనకి చేస్తాం మనకి. అంటే ఆర్జిన్స్ ప్రమోట్ ఫ్లవరింగ్. అంటే మనకి ఆర్జిన్స్ ఎలా ప్రమోట్ అవుతుంది మనకి పుష్పోత్పత్తిని, అంటే వీటి యొక్క ఆర్జిన్స్ అనే మనకి పుష్పోత్పత్తిని నిరోధించడానికి పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆర్జిన్స్ ఏం ప్రేరేపిస్తే మనకి పుష్పోత్పత్తి అంటే ఫ్లవర్ అనేది ఎలా రావాలని మనకి ప్రేరేపిస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి పైన ఆర్జిన్స్ ఆల్సో ఇండ్యూస్ పార్ట్నర్ కర్టి. ఆర్జిన్స్ ఏం మనకి అక్షయక ఫలనాన్ని మనకి నిరోధిస్తాయి. అంటే అక్షయక ఫలనానికి ఏం చేస్తారు మనకి ఆర్జిన్స్ అని మనకి నిరోధిస్తాయి. అంటే మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం టమాటోస్. ఆర్జిన్స్ 240 ఆర్ వైడ్లీ యూజ్డ్ హెర్బిసైడ్స్. ఆర్జిన్స్ అనేవంటే 240 గుల్మ నాశనకాలక మనకి 240 అంటే డైక్లోరోఫెనాక్ యాసిడ్ అని మనకి ఏమవుతాయి మనకి గుల్మ నాశనం కింద మనకి విరివిగా కూడా వీటిని ఉపయోగిస్తారు మనకి ఆర్జిన్స్ లో మనకి. అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఆర్జిన్స్ గురించి ఏం చూసుకున్నాం. మనం ఆర్జిన్స్ అనేది మొత్తం ఏంటి మనకి ఆర్జిన్ ఇజ్ ఏ టు గ్రో. అంటే ఆర్జిన్ అనేది మనకి ఒక పెరుగుదల హార్మోన్. ఆర్జిన్ అంటే మనకి ఏం చేసి చెప్తున్నాం మనం అది ఎక్కడ చూసుకున్నాం మొట్టమొదటి మనకి హ్యూమన్ యూరిన్ నుంచి మనకి వేరు చేయడం జరిగింది. అంటే మానవుని మూత్రం నుంచి అది ఆర్జిన్స్ అనేది మనకి వేరు చేయడం జరిగింది. ఆర్జిన్స్ లో మొట్టమొదటి ఎన్ని పాయింట్ అండి మొత్తం మనకి ఏ ఫోర్ ఉంది అంటే ఐఏఏ ఎన్ఏఏ ప్లస్ ఐబిఏ 240. ఐఏ అని చెప్పాను మీకు ఇండోలెస్టిక్ యాసిడ్, ఐబిఏ అంటే ఇండోల్ గుడ్డరిక్ యాసిడ్, 2-4-NA అంటే నార్థలెనిస్టిక్ యాసిడ్, 2-4-D అంటే 2-4 డైక్లోరోఫెనాలిక్ యాసిడ్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో మనకి 2 చూసుకుంటే ఐఏఏ ఐఏఏ ఐబిఏ ఈ రెండు కూడా ఎక్కడ నుంచి సపరేట్ చేయబడ్డాయి మనకి మొక్కల నుంచి అంటే ప్లాంట్స్ నుంచి మనకి వేరు చేయడం జరిగింది. అదే ఎన్ఏఐబిఏ వస్తారు దేని నుంచి వేరు చేస్తారంటే మానవుడు అంటే హ్యూమన్ సంశ్లేషణ హార్మోన్స్. ఏం మనకి మానవుడు సంశ్లేషణ హార్మోన్స్ ఏమేంటవి ఎన్ఏఏ ప్లస్ 240. ఈ రెండు కూడా మనం ఏమంటారు వీటిని సింథటిక్ ఆర్జిన్స్ అని కూడా మనం పిలవచ్చు అనమాట మనకి వీటిని. అర్థమైంది కదమ్మా. దీంట్లో వస్తే పాయింట్స్ చూసుకుంటే మనం నెక్స్ట్ పాయింట్ వస్తే ఆర్జిన్ దేన్ని హెల్ప్ మనకి రూటింగ్. అంటే అవి కాండ ఛేదనాల నుంచి రూట్స్ అనేవి ఏమవుతున్నాయి మనకి పెరగడానికి అనేవి మనకి ఉద్యానవన కృషిలో మనకి ఎక్కువగా వీటిని ఆచరిస్తారు మనకి. ఏంటి ఈ కాండ ఛేదనాల నుంచి రూట్స్ అనేవి ఎలా పెరుగుతాయి మనకి ఏంటనేది కూడా మనకి ఎక్కువగా అంటే ఎలా ఏర్పడతాయి అనే ఆర్జిన్స్ అనేవి ఉత్పత్తి చేస్తాయి మనకి. తర్వాత ఆర్జిన్స్ ఆర్జిన్స్ ప్రమోట్ ఫ్లవరింగ్ పైనాపిల్. అంటే ఈ ఆర్జిన్స్ అనే మనకి పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది. దేని ప్రేరేపిస్తుంది మనకి పుష్పోత్పత్తికి ఎలా ప్రమోట్ అవ్వాలి మనకి అవి ప్రేరేపిస్తుంది మనకి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆర్జిన్స్ ఇస్ ఆర్జిన్స్ ఆల్ ఇండ్యూస్డ్ పార్థెనోథెరపీ. అంటే మనకి ఏంటి ఆర్జిన్స్ అనే మనకి అంశేక ఫలనానికి ఏం చేస్తుంది మనకి అనిషేక ఫలనాన్ని మనకి ప్రేరేపిస్తాయి. ఆర్జిన్స్ అనేవి దేని ప్రేరేపిస్తాయి అనిషేక ఫలనం అనిషేక ఫలనానికి మనకి ప్రేరేపిస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి టమాటాస్. ఏంటి మనకి టమాటాస్ ఆర్జిన్స్ 240 ఆర్ వైడ్లీ యూజ్డ్ హెర్బిసైడ్స్. వైడ్లీ యూజ్ అంటే మనకి 240 వంటి ఆర్జిన్స్ ఎక్కడ ఉంటే మనకి గుల్మ నాశకాలు వీటిని ఎక్కువగా మనకి విరుగులే వీటిని ఉపయోగిస్తారు హెర్బిసైడ్స్. అంటే గుల్మ నాశనకాలుగా మనకి 240 ఆర్జిన్స్ అనేవి మనకి ఎక్కువగా విరుగుగా కూడా మనకి ఆచరిస్తారు అనమాట వీటిలో. ఇది ఆర్జిన్స్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ వస్తారు మనకి ఏంటంటే జిబ్రెలిన్స్. జిబ్రెలిన్స్ అంటే ఏంటి మనకి బోల్టింగ్ అంటే ఇంటర్నోడ్స్ ఎలా ఉండేసింది బిఫోర్ ది ఫ్లవరింగ్. అంటే ఫ్లవరింగ్ ముందు ఇంటర్నోడ్స్ ఎలా ఉంటుంది మనకి అది అంటే జిబ్రెలిన్స్ అనేవి మనకి ఆంశాన్ని పెంచే గుణాన్ని
కలిగి ఉంటాయి అంటే ద్రాక్ష కాయలు అంటే ద్రాక్ష కాయలు వంకాయలు ఇవన్నీ కూడా మనకి పెరగడానికి అనే మనకి జిబ్రిలిన్స్ అనే మనకి ఎక్కువగా తోడ్పడడం జరుగుతుంది అంటే జిబ్రిలిన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి మనకి జిబ్రిలిన్స్ అనే మనకి ఎక్కడ ఉంటాయి అంటే ఇది జీర్ణత అంటే సారాయి పరిశ్రమలు ఎక్కువగా చెరుకు ఉంటుంది కదా అది చెరుకు అనేది మనకి ఎకరానికి ఒక ఎకరానికి ఎన్ని టన్నులు అవుతుంది మనకి 20 టన్నులు అనేది పెరుగుతుంది దిగుబడి అనేది దాని యొక్క పంట దిగుబడి అనేది ఏమవుతుంది ఎకరానికి వచ్చేసరికి అంటే జిబ్రిలిన్ వల్ల కాండం అనేది ఏమవుతుంది పిచికారీ చేయడం అంటే జిబ్రిలిన్ అనే హార్మోన్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది దాని యొక్క పంట అనేది చెరుకులో ఉన్న పంట అనేది ఏమవుతుంది షుగర్ కేన్ ఉంటుంది కదమ్మా దాని యొక్క పంట అనేది ఎకరానికి వచ్చేసరికి పర్ ఎకరానికి వచ్చేసరికి ఎన్ని టన్నులు పడుతుంది మనకి 20 టన్స్ అంటే 20 టన్నులు మనకి పంట దిగుబడి అనేది మనకి పెరుగుతుంది అనమాట జిబ్రిలిన్ యొక్క దాని యొక్క హార్మోన్ స్ప్రే చేయడం వల్ల ఇది ఎక్కడ ఉంది ఎక్కువగా మనకి సారాయి పరిశ్రమలో మనకి GA3 అంటే జిబ్రిలిక్ యాసిడ్ 3లో మనకి ఎక్కువగా ఈ ప్రక్రియ అనేది మనకి ఎక్కువగా త్వరగా జరగడానికి ఉపయోగపడుతుంది అంటే సారాయి పరిశ్రమ తెలుసు కదా అందులో జిబ్రిలిన్స్ అనే కూడా స్ప్రే చేయడం వల్ల జిబ్రిలిన్ 3 అంటే జిబ్రిలిక్ యాసిడ్ మనకి స్ప్రే చేయడం జరుగుతుంది మనకి ఇది జిబ్రిలిక్ యాసిడ్ యొక్క మనకి ముఖ్యంగా చెప్తాను జిబ్రిలిక్ యాసిడ్స్ గురించి జిబ్రిలిన్స్ కూడా మీకు కొన్ని పాయింట్స్ రాస్తాను many plants అంటే మనకి జిబ్రిలిన్స్ అనే మనకి ఎలా ప్రమోట్ అవుతుంది మనకి బోల్టింగ్ అంటే బీట్ క్యాబేజ్ అంటే బీట్రూట్ క్యాబేజ్ అంటే వాటిలో మనకి అదే ఆకారం ఉంది మనకి రోజెట్ ఆకారం ఉంటుంది ఎలా ఉంటుంది మనకి అది బీట్రూట్ క్యాబేజ్ అనే మనకి రో దాని యొక్క హ్యాబిటెట్ ఎలా ఉంటుంది దాని యొక్క ఉనికి ఎలా ఉంటుందంటే మనకి ఒక రోజెట్ ఆకారంలో మనకి కనిపిస్తాయి మన ప్లాంట్స్ అని మెనీ ప్లాంట్స్ అంటే ఎక్కువ ప్లాంట్స్ లో కూడా మనకి ఎక్కువ ఎలా ఉంటుంది మనకి అంటే బీట్రూట్ క్యాబేజ్ వాటిలో మనకి యొక్క ఎలా ప్రమోట్ అవుతుంది మనకి జిబ్రిలిన్స్ అనే మనకి అది రోజెట్ ఆకారం కలిగి ఉండడం వల్ల బీట్రూట్ క్యాబేజెస్ వాటిలో మనకి ఎలా ఉంటుంది అంటే మనకి పెరుగుదల హార్మోన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే మనకి ద్రాక్ష ఫలాల కాడలు అంటే ఎలా ఉంటుంది జిబ్రిలిన్కి ఆమ్ల గుణం కలిగిన ఫైటో హార్మోన్స్ ఏమంటే జిబ్రిలిన్స్ అనేవి ఆమ్ల గుణం కలిగిన ఫైటో హార్మోన్స్ జిబ్రిలిన్స్ యొక్క కాజ్ అండ్ ఫ్రూట్ లైక్ యాపిల్ ఎలా ఉన్నాయి అంటే జిబ్రిలిన్స్ అనేవి ఎలా ఉంటాయి దాని యొక్క లెంత్ అనేది ఎలా ఉంటుంది ద లెంత్ ఆఫ్ ఆర్టిస్ ఈజ్ యూజ్డ్ దాని యొక్క లెంత్ ఎలా ఉంటుంది మనకి అంటే కాజెస్ ఇంక్రీజ్ ది లెంత్ ఆఫ్ ఆర్గన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ది లెంత్ ఆఫ్ గ్రేప్ స్టాక్స్ టు ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్
balance of grapes stalks. अंटे द्राक्ष యొక్క కాండం. ద్రాక్ష యొక్క కాండం అంటే తెలుగులో ఏంటి మనకి జిబ్రిలిన్స్ అనే మనకి ఆంక్షాన్ని పెంచే గుణం ఉంది కాబట్టి అంటే జిబ్రిలిన్స్ అనేవి ఆంక్షాన్ని పెంచే గుణం ఉంది కాబట్టి అవి ఏమవుతాయి మనకి ద్రాక్ష పళ్ళు అంటే గ్రేప్ స్టాల్స్ చూసారా ఈ ద్రాక్ష కాండలు వాటి యొక్క ప్రొంతాల దగ్గర ఏమవుతుంది మనకి అది దాని యొక్క పొడవు పెంచడానికి అనే మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఏమవుతుంది మనకి ద్రాక్షల యొక్క కాండలు అంటే జిబ్రిలిన్స్ అనేవి ఆంక్షాన్ని పెంచే గుణం ఉంది కాబట్టి అవి ఏమవుతుంది మనకి ద్రాక్ష పళ్ళ యొక్క కాండలు వృంతాలు పెంచడానికి ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే యాపిల్ లాంటి ఫలాలు ఏమవుతుంది మనకి పొడవు ఎదగాలంటే ఏమవుతుంది మనకి దాని యొక్క లెంత్ పెరగాలంటే అవి ఏమవుతాయి మనకి పొడవు పెరగాలి దాని యొక్క ఆకారం కూడా పెంచుకోవాలంటే చెప్పేదే కారణం అంటే పొడవు పెరగాలన్నా దాని యొక్క ఆకారం పెరగాలన్నా కూడా మనకి ఏమవుతుంది జిబ్రిలిన్స్ అనేవి మనకి ఎక్కువగా కారణమవుతుంది అనమాట అంటే పొడవు పెరగాలన్నా దాని యొక్క లెంత్ పెరగాలన్నా పొడవు పెరగాలన్నా దాని యొక్క ఆకారం దాని యొక్క స్ట్రక్చర్ మార్చుకోవాలన్నా కూడా జిబ్రిలిన్స్ అనేవి మనకి ఎక్కువగా కారణం అనేది జరుగుతుంది థర్డ్ పాయింట్ వస్తారు ఏంటంటే జిబ్రిలిన్స్ కాజ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్ ఎలా పడితే ఇంప్రూవ్ ది షేప్ అంటే యాపిల్ ఏమవుతుంది దాని యొక్క షేప్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది జిబ్రిలిన్స్ వల్ల ఏమవుతుంది యాపిల్ యొక్క షేప్ అనేది కూడా మనకి ఎక్కువగా ఇంక్రీజ్ అనేది జరుగుతుంది మనకి అంటే ఇది ఏమవుతుంది దానికి యొక్క యాపిల్ అంటే ఫలాలు పొడవు ఎదగాలంటే వాటి ఆకారం కూడా మెరుగుపడడానికి జిబ్రిలిన్ కారణం అవుతుంది అంటే జిబ్రిలిన్ యొక్క షేప్ పెరగాలన్నా దాని యొక్క ఆకారాన్ని మెరుగుపరచుకోవాలన్నా కూడా మనకి యాపిల్ లాంటి ఫలాలు షేప్ రావాలన్నా పొడవ ఎదగాలన్నా కూడా మనకి ఏమవుతుంది జిబ్రిలిన్స్ మనకి అవి ఎక్కువగా మనకి కారణమవుతుంది అదే మనకి వచ్చేసరికి సారాయి పరిశ్రమలు అంటే మనకి జిఏ జిబ్రిలిక్ యాసిడ్ 3లో వచ్చేసరికి ఏమవుతుంది మనకి జిబ్రిలిన్స్ డిలే సెన్సెస్ ద ఫ్రూట్స్ కెన్ లివ్ ది ట్రీ లాంగర్ సో యాజ్ ది ఎక్స్టెండ్ ది మార్కెట్ పీరియడ్ అంటే జిబ్రిలిన్స్ ఏమవుతుంది దాని యొక్క మార్కెట్ పీరియడ్ లో కన్నా మనకి ఏమవుతుంది అనేక పంట దిగుబడి కూడా షుగర్ కేన్ తీసుకుందాం అది ఏమవుతుంది మనకి దాని యొక్క పంట దిగుబడి అనేది మనకి ఎకరానికి వస్తుంది ఏమవుతుంది మనకి 20 టన్నుల అది ఎలా రావడానికి కారణం ఏంటంటే జిబ్రిలిన్ యొక్క హార్మోన్స్ అనేవి మనకి ఎక్కువగా మనకి అవి కారణం పొడవు పెరగడానికి కూడా మనకు జిబ్రిలిన్స్ అనేవి ఎక్కువగా మనకి పిచికారీ చేస్తాం హార్మోన్ అనేది ఉండడం వల్ల దాని యొక్క పంట సైజ్ కూడా ఏమవుతుంది మనకి ఎక్కువగా దిగుబడి అనేది జరుగుతుంది మనకి షుగర్ కేన్ వచ్చేసరికి అర్థమైంది కదమ్మా ఇది ఎక్కువగా ఏమవుతుంది జిబ్రిలిన్స్ అనేది మనకి శైశవ దశ అంటే జువేనియల్ స్టేజ్ లో ఉంటుంది ఎక్కువగా ఏ దశలో ఉంటుంది మనకి జువేనియల్ స్టేజ్ ప్రేయింగ్ జువేనియల్ జిబ్రిలిన్స్ ఫాస్ట్ అండ్ స్పీడ్ అంటే ఇవి ఎక్కడ ఉంటుంది మనకి శైశవ దశలో ఉన్న కోరిఫెరన్లు అంటే జువేనియల్ ఫేజ్ లో మనకి జిబ్రిలిన్స్ అనే మనకి ఉంటాయి మనకి శైశవ దశలు అంటే జువేనియల్ కోనిఫెరస్ అనే మనకి జిబ్రిలిన్స్ ఎక్కువగా మనకి పిచికారీ చేసినప్పుడు తొందరగా ఏమవుతుంది మనకి పరిపక్వం చెప్తుంది ఏమవుతుంది మనకి జువేనియల్ స్టేజ్ లో అంటే జువేనియల్ కోనిఫెరస్ అంటే శైశవ దశలో ఉన్న కోనిఫెరన్స్ జిబ్రిలిన్స్ పిచికారీ చేసినప్పుడు ఎక్కువగా ఏమవుతుంది మనకి అవి తొందరగా పరిపక్వం చెందడానికి హార్మోన్స్ అనేవి ఎక్కువగా కారణం అనేది అవుతాయి మనకి అర్థమైంది జిబ్రిలిన్స్ గురించి ఫస్ట్ మనం ఒకసారి ఆల్జిన్స్ గురించి కూడా మన జిబ్రిలిన్స్ గురించి ఒకసారి మనం రిపీట్ చేస్తున్నాం ఆల్జిన్స్ అనేవి ఏంటి మనకి టు గ్రో అంటే ఆల్జిన్స్ అనేది టు గ్రో అంటే పెరుగుదల హార్మోన్ ఆల్జిన్స్ ఎక్కడ వరకు మొట్టమొదటి మనకి అది మానవుల మూత్రంలో సంశ్లేషణ చేయడం జరిగింది మానవుల మూత్రం నుంచి అంటే హ్యూమన్ యూరిన్ నుంచి అది మొత్తం మొట్టమొదటి మనకి వేరు చేయడం జరిగింది ఆల్జిన్ అనేది ఆల్జిన్ మొట్టమొదటి మనకి 4 ఉంటాయి మనకి ఏముంటాయినా మొట్టమొదటి ఎన్ని ఉంటాయి మనకి ఆల్జిన్స్ లో 4 ఐఏ ఐబిఏ ఎన్ఏ ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి ఏముంటుంది 2-4 డి ఈ 3-4 కూడా మనకి ఆల్జిన్స్ ముఖ్యంగా మెయిన్ పార్ట్స్ ఇందులో మనకి ఐఏ ఐబి అనేది మనకి ప్లాంట్స్ నుంచి మనకి వేరు చేయడం ఎక్కడి నుంచి వేరు చేయడం జరిగింది ప్లాంట్స్ నుంచి మనకి వేరు చేయడం జరిగింది అంటే మనకి ఐ ఎన్ఏఏ ప్లస్ 2-4 డి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి ఈ రెండు కూడా మనకి మానవుడు సంశ్లేషణ చేసిన సింథటిక్ ఆక్సిజన్స్ ఏం మనకి సింథటిక్ ఆక్సిజన్స్ ఏం మనకి 2-4-డి డైక్లోరో 2-4-డైక్లోరోఫెనాలిక్ యాసిడ్స్ అనే మనకి ఇవి సింథటిక్ ఆక్సిజన్స్ నాఫ్థలినిస్టిక్ యాసిడ్ ఈ రెండు కూడా మనకి సింథటిక్ ఆక్సిజన్స్ మనకి ఇందులో ఆక్సిజన్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఫలాలంటే ఆక్సిజన్స్ అనేవి మనకి ప్రమోట్ ది ఫ్లవరింగ్ అంటే పుష్పోత్పత్తిని ప్రేరేపించడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం పైనాపిల్ అనేది తీసుకున్నాం తర్వాత వచ్చేసరికి ఆక్సిజన్స్ ఆర్ పాదినోకార్పిక్ అంటే ఆక్సిజన్స్ టు ఇండ్యూస్డ్ పాదినోకార్పిక్ అంటే ఈ ఆక్సిజన్స్ అనేవి కూడా మనకి అనిషేక ఫలానికి ప్రేరేపిస్తాయి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం దీనికి మనం టమోటా తీసుకున్నాం ఏం తీసుకున్నాం దీనికి టమోటా అనేది తీసుకున్నాం మనం
జిబ్రిలిన్ అనేది మనకి ఆమ్ల గుణం కలిగిన ఫైటో హార్మోన్. ఇది ఏంటి మనకిది ఒక ఆమ్ల గుణం కలిగిన మనకిది ఒక ఫైటో హార్మోన్. జిబ్రిలిన్స్ ఇప్పుడు కూడా ఎలా ప్రమోట్ అవుతుంది మనకి బోల్టింగ్ ప్రక్రియ అంటే మనకి బోల్టింగ్ అంటే ఇప్పుడు ప్రమోట్ ది బోల్టింగ్ అంటే ఇంటర్నోడ్స్ నోడ్స్ కూడా ఎలా చేస్తుంటుంది ఫ్లవరింగ్ అండ్ బీట్ క్యాబేజ్. అంటే ఇది ఎక్కువ కూడా ఎక్కడ ఉంది మనకి ఇది జిబ్రిలిన్స్ ఎలా ఉంటుంది మనకి ద్రాక్ష కాడల్లో ఉంటుంది చూస్తా. జిబ్రిలిన్స్ అనేవి ఆంశాన్ని గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట. అంటే ద్రాక్ష ఫలాలు కాడలు పత్రాలు ఇవన్నీ కూడా మనకి దాని యొక్క పొడవు ఎలా పెరగాలో పెంచడానికి కూడా మనకి జిబ్రిలిన్స్ అనేవి మనకి ఉపయోగిస్తారు మనకి. అంటే ఆ ద్రాక్ష ఫలాలు కాడలు ఇవన్నీ ఉంటాయి కదా వాటి యొక్క పొడవు ఎలా పెరగాలి ఏంటి ఇవన్నీ కూడా మనకి పొడవు ఎలా పెరగాలని కూడా జిబ్రిలిన్స్ అనే హార్మోన్ మనకి ఉపయోగించ జరుగుతుంది. అంటే ద ఎబిలిటీ టు కాజ్ ది ఇంక్రీస్ ది లెంగ్త్ ఆర్ యాక్సెస్ టు యూజ్ ది ఇంక్రీజ్ యాక్సెస్ టు యూజ్ ది ఇంక్రీజ్ ది లెంగ్త్ ఆఫ్ గ్రేప్ స్టాక్స్. అంటే ఇప్పుడు ద్రాక్ష ఫలాల కాడలు ఉంటాయి కదా అవి ఏమవుతాయి మనకి వృంతాలు పెంచడానికి కూడా మనకి జిబ్రిలిన్స్ అనే ఉపయోగిస్తారు. జిబ్రిలిన్స్ కాజ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్ టు ఎలా అంటే ఇంప్రూవ్ ది షేప్. అంటే యాపిల్ లాంటి ఫలాలు కూడా మనకి పొడవు ఎదగాలన్నా కూడా జిబ్రిలిన్ హార్మోన్ అనేది మనకి ఎక్కువగా ఆకారం పెరగాలన్నా పొడవు ఎదగాలంటే దాని యొక్క స్ట్రక్చర్ పెరగాలన్నా దాని యొక్క లెంత్ యాపిల్ లాంటి ఫలం ఉంటుంది కదా ఆ ఫ్రూట్లో అది యొక్క స్ట్రక్చర్ పెరగాలన్నా అది యొక్క పొడవు పెరగాలన్నా కూడా ఏమవుతుందంటే జిబ్రిలిన్ హార్మోన్ ముఖ్యంగా మనకి కారణమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏమవుతుంది జిబ్రిలిక్ యాసిడ్ స్పీడ్ అప్ ది మాల్టింగ్ ప్రాసెస్ ద బ్రీవింగ్ ఇండస్ట్రీ. అంటే మనకి ఏంటి మనకి ఈ సారాయి పరిశ్రమలో కూడా మనకి ఏమవుతుంది అంటే మాల్టింగ్ ప్రక్రియ అనేది ఏంటి మనకి ఇది ఎక్కడ ఏం జరుగుతుంది మనకి మాల్టింగ్ ప్రక్రియ అనేది మనకి జిబ్రిలిక్ యాసిడ్ 3లో మనకి ఎక్కువగా చేస్తారు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది పొలాల్లో మనకి ఏమవుతుంది షుగర్ కేన్ ఉంటుంది కదా అది షుగర్ కేన్ వచ్చేసరికి జిబ్రిలిక్ యాసిడ్ అనేది మనకి స్ప్రే చేయడం వల్ల పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది షుగర్ కేన్లో మనకి జిబ్రిలిక్ యాసిడ్ అనేది పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది దాని యొక్క షుగర్ కేన్లో ఒక ఎకరానికి వచ్చేసరికి ఎన్ని టన్నులు వస్తుంది మనకి 50 టన్నులు అనేది మనకి పంట దిగుబడి అనేది మనకి జిబ్రిలిక్ యాసిడ్ స్ప్రే చేయడం వల్ల అది పంట దిగుబడి కూడా మనకి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. జిబ్రిలిక్ యాసిడ్లో ఏమవుతుంది ఏ దశలో ఉంటుంది మనకి ఇది శైశవ దశలో ఉంటుంది. ఏ దశలో ఉంటుంది ఇది శైశవ దశలో మనకి అంటే జువేనియల్ కోనిఫెరస్ అనే మనకి కోని పిచికారీ చేయడం వల్ల ఇవేమవుతాయి అంటే మనకి జువేనియల్ కోనిఫెరస్ అనేవి కూడా మనకి పిచికారి జిబ్రిలిన్స్ పిచికారీ చేయడం వల్ల ఆ దశలో ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది తొందరగా పరిపక్వం చెందే అవకాశం ఉంటాయి. ఫలాలు అంటే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి తొందరగా పరిపక్వం చెందే అవకాశం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏ సైటోకైనసిస్ సైటోకైనసిస్లో ఏముంటాయి మనకి న్యూలీస్ అనే ఉంటాయి. ఏముంటాయి మనకి సైటోకైనసిస్ వచ్చేసరికి మనకి న్యూలీస్ అనే ఉంటాయి. అంటే ద స్పెసిఫిక్ సైటోకైనసిస్ దట్ మీన్స్ డివిజన్స్ ఆఫ్ సైటోప్లాజం డ్యూరింగ్ ది హెల్ప్స్. అంటే మనకి ఎక్కువ ఇందులో ఎక్కడ జరుగుతుంది మనకి సైటోప్లాజంలో జరుగుతుంది. అంటే ఎక్కువగా ఎక్కడ ఉంటే మనకి కొత్త పత్రాలు అనేవి ప్లస్ హరిత రేణువుల్లో ఏర్పడడానికి కూడా వ్యక్తిస్తాం. అంటే క్లోరోప్లాస్ట్ న్యూలీన్స్ కూడా ఏర్పడడానికి మనకి సైటోకైనసిస్ అనేవి ఎక్కువగా మనకి ఉపయోగపడడం మనకి జరుగుతుంది. మనకి అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఎథిలిన్ గురించి చెప్పుకుందాం. తర్వాత సైటోకైనసిస్ ఎప్పుడు చెప్పిన టాపిక్ అప్పుడు మీరు చదువుకోవడం నేర్చుకుని అందరూ కూడా మనం ఎన్ని క్వశ్చన్స్ మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. మనం ఫస్ట్ యూనిట్ నుంచి మనం 6 చాప్టర్స్ వరకు కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని మనం ఎప్పటికప్పుడు 2 మార్క్స్ చెప్పుకుంటున్నాం మనం ప్లస్ 4 మార్క్స్ చెప్పుకుంటున్నాం ఎస్ఐస్ చెప్పుకుంటున్నాం షార్ట్లు చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా మనం ఎప్పుడు క్వశ్చన్స్ అవి చెప్పుకున్నాం. ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకుని మనం రేపు పొద్దుట అవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనేది మీకు ఎస్ఎస్కి ఎస్ఎస్సి 2 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 4 మార్క్స్ మొత్తం మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఒక లిస్ట్ వైజ్గా నేను ఇస్తాను మీకు. ఎందుకంటే ఈ యూనిట్ ఫస్ట్ యూనిట్ నుంచి మనకి 28 మార్క్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్ నుంచి వస్తే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఉంది. ఎస్ఐస్ దీంట్లో వస్తే 4 మార్క్స్ ఎన్ని వస్తాయి ఈ లెసన్ నుంచి మనకి ఒక్క ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని వస్తే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనకి. అర్థమైంది కదా ఎన్ని వస్తే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 వస్తాయి. ఒక ఎస్ఐ వస్తుంది ప్లస్ 4 మార్క్స్ 4 మార్క్స్ వస్తే అప్పుడు ఎన్ని మార్క్స్ ఉంటాయి మనకి ఇక్కడ 8 ప్లస్ 16 ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి ఇక్కడ 24 మార్క్స్ ఇక్కడ వస్తుంది. ఇంకా మిగిలిన 4 మార్క్స్ ఏంటంటే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకి 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనకి. అప్పుడు ఎన్ని మనకి 4 మార్క్స్ వస్తాయి 2 x 2 4 మార్క్స్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి వస్తాయి మనకి ఇక్కడ. అప్పుడు టోటల్ మనకి ఎన్ని మార్క్స్ ఈ లెసన్ నుంచి వెయిటేజ్
28 మార్క్స్ మనకి ఈ లెసన్ నుంచి వెయిటేజ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇలా మనకి ఒక మనకి ఒక వేసుకుని మనకి ఏ లెసన్ నుంచి ఏమేమి వస్తుంది, ఏ టాపిక్ నుంచి ఏమి ఇంపార్టెంట్ మనం చూసుకుని చదువుకుంటే మీకు కూడా బాగుంటుంది మీకు.